మీరు మీరు నిపుణులు అందరూ అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికతలు చెప్పినవన్నీ విన్నారు. ఏంటి మనం హెచ్ఎండి గురించి ఇది ఒక లీడ్ తీసుకున్నాం, ఇది జరిగితే బాగుండని ఒక ఆలోచనతో, ఏం జరిగితే బాగుంటుందని మీ ఆలోచన? ముందుగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. ముందుగా అండి, చాలా శుభ చక్కటి పరిణామం మనం హెచ్ఎండి వేదికగా ఈ యొక్క ప్రతిపాదిక అనేది నిజంగా కూడా చాలా చక్కటి పరిణామము. పెద్దలందరూ కూడా వారు ఇచ్చిన సూచనలన్నీ కూడా తప్పకుండా అటు టీటీడీ అండ్ ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు డెఫినెట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన సూచనలందరూ కూడా వారి వారి ఎక్స్పీరియన్స్ తో, ఇప్పుడు మనకి అరవిందరావు గారు వారు కానివ్వండి, రమణాచారి గారు కానివ్వండి, ఇప్పుడు చాలా మంది పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు ఇంతమంది కూడా వారి వారి ఆర్టీఐ యాక్టివిస్టులు, మీరంతా కూడా వారి యొక్క వేదనను ఏది జరిగితే బాగుంటుందని చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్నగా చెప్పాలంటే స్వామి వారికి ఒక కథనం ప్రకారం పురాణంలో స్వామివారు భూలోకం మీదకి వచ్చినప్పుడు, భూలోకానికి వచ్చినప్పుడు శ్రీనివాసుడిగా అవతారం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు వారి స్వామి వారి ఆకలి దప్పికలు తీర్చింది ఆ గోమాత. అంతటి విశిష్టమైన గోమాత స్వామివారికి ఎంత ప్రీతికరమైనది, ఎంత పవిత్రమైనది అనేది శ్రీవారి భక్తులందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి వారికి సంబంధించి ఇప్పుడు ఎన్నో, ఇప్పుడు ఇందాక మనకి లెక్కలు చెప్తూ ఉంటే అనధికారంగానే మరి చెప్పిన లెక్కల ప్రకారంగా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పుడు ఒక గోశాల నిర్మించడానికి ఎటువంటి ఇబ్బంది వాళ్ళకైతే నిజంగా రాకూడదు. ఇప్పుడు మనం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం, లేకపోతే రాజస్థాన్ ఇంకో రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం. అదే మనకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అధికంగా కూడా ఎంతో విస్తీర్ణంగా మనకి అటు భూమి ఉన్నప్పుడు, అండ్ ఇంకొకటి దాతలు కూడా ఇచ్చేవాళ్ళు, మీరు ఒక్క పిలుపుని ఇవ్వండి, మీరు ఒక్క పిలుపునిస్తే చాలు. నాకైతే పూర్తి నమ్మకం వచ్చింది. ఇప్పుడు రామచంద్ర గారు ప్రకటించిన తర్వాత లక్షావులు టీటీడీ ప్రకటనే కావాలంటే కళ్ళు మూసుకొని, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇక్కడ స్వామివారు అక్కడ ఏడు కొండల మీద కొలువై ఉన్నాడు, కానీ వారు మనందరిలో మన అందరి ఇళ్లలో వారు ఒక మనలో ఒకరు. ఆయన కలియుగ దైవం, ఎంతో మందికి కులదైవం, మనందరికీ కూడా స్వామివారు అలాంటి అంతటి నమ్మకం ఉన్నప్పుడు మన స్వామివారి నామస్మరణ చేయకుండా ఏ కార్యక్రమం చెయ్యం. కాబట్టి ఇలాంటప్పుడు తప్పకుండా కూడా ఇది చాలా సీరియస్ గా కూడా టీటీడీ అనేది చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇందాక ఒకటి అంటారు చూసారా, యద్భావం తద్భవతి. మనకి ఆలోచన ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్ అనేది అక్కడ కూర్చున్న వాళ్ళ పాలకులకి, ఆ పాలక మండలిలో ఉన్న వాళ్ళకి అటువంటి స్వచ్ఛమైన భావజాలం ఉంటేనే ఇది జరుగుతుంది. లేదంటే మనం అందరం కూడా ఇదేదో చెవిటివాడి ముందు శంఖం ఉదినట్టు ఎంత మాట్లాడినా కూడా ఆ గోడు వినేవాడు లేకపోతే, అక్కడ కూర్చునే వాడికి గనక అటువంటి ఆ పరిజ్ఞానము, అటువంటి విఘ్నత లేకపోతే, అటువంటి సంస్కారాలు లేకపోతే ఎటువంటి కార్యాచరణైనా కూడా అతి కష్టంగానే ఉంటుంది. కాబట్టి కూర్చున్న పాలకులకు తప్పకుండా కూడా, అండ్ మరీ ముఖ్యంగా శ్రీనివాస్ గారు అక్కడ ఎవరు ఉండాలి అంటే మళ్ళీ మనం అంటాం కదా, ఇప్పుడు కనీసం ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, ఒక జబ్బు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ఒక ఆలయానికి సంబంధించి, ఆలయ విషయాలకు సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఎవరికి ఉంటుందంటే మన ఆగమ శాస్త్రం మీద నమ్మకం అయినా ఉండాలి, భక్తి శ్రద్ధలు ఉండాలి, అక్కడ చేయాల్సిన నిత్య కైంకర్యాలు ఎలా ఉండాలి, అక్కడ ఏం జరగాలి, అవన్నీ కూడా ఒక ప్యాషన్, ఒక డివైన్ ప్యాషన్ ఉంటేనే అది జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఆ స్థానంలో కూర్చోనప్పుడు, ఇందాక చెప్పారు అధికారికంగా 15 మందే ఉండాలంటే 55 మంది ఉండాలి, అనధికారికంగా 65 మంది ఉంటే వీళ్ళందరూ ఎవరి మెప్పు కోసం పెట్టుకోవాలి, వీళ్ళని ఏమి ఉద్ధరించాలి, వాళ్ళ తెలిసిన మెంబర్స్ కి స్వామివారి దర్శనం, స్వామివారి యొక్క ఇవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి చేయించడం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమని ఈ పొజిషన్స్ ఉంటున్నాయి. కానీ భక్తులని, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, స్వామివారికి జరగాల్సిన విషయంలో జరగకపోవడం అనేది మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి అర్హత ఏమిటి అనేది ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ కూడా గట్టిగా, అంటే ఇప్పుడు వచ్చిన ప్యానెల్లో పెద్దలందరినీ కూడా నేను వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మనం అందరం కూడా ఒక వినతి పత్రాన్ని గనక మనం రాసి, ఈ సూచనలన్నీ రాసి అటు పాలక ప్రభుత్వానికి, పాలక మండలికి ఇలాంటి ఈ యొక్క ప్రక్షాళన జరగాలి, ప్రక్షాళన జరిగినాడే మనకి నిజమైన ఇప్పుడు మనం అనుకుంటున్నవన్నీ కూడా సాకారం అయ్యే అవకాశం ఉందండి. ఓకే, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇంకా అనేక మంది నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడే అవకాశం ఉంది. దీని మీద ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది, ఇప్పటికే మనకి స్పందన అద్భుతంగా